ಡಾಕ್ಟರ್ ಸಿವಿವಿ ನಮಸ್ಕಾರ. ಭಕ್ತರಹಿತ ತಾರಕ ರಾಜಯೋಗ ಸಾಧಕ ಮಹಾಸೇಲಕು ನಮಸ್ಸುಮಾಂಜಲಿ. ಮಿತ್ರುಗಳ ಮನ ಯೋಗ ಕಾನ್ಸೆಪ್ಟ್, ಲಕ್ಷ್ಯಂ, ಉಪಯೋಗಂ, ಸಾಧನಾ ವಿಧಾನ ಮೊದಲಿನ ವಿಷಯಾಲ ಸಮಾಚಾರಂ తెలుసుకునే ముందు అదిగో అనంత విశ్వంలోనికి ఒక్కసారి ప్రయాణం చేద్దాం రండి. మనం చూసింది నిరంతరం పరిమాణం చెందుతూ అనంతంగా విస్తరిస్తున్న సృష్టి అంతర్జాలం. ఆరిజన్ నుండి ప్రారంభమై అనంతంగా విస్తరిస్తూ నిరంతరం మార్పు చెందుతూ విలసిల్లుతున్న ఈ సృష్టి విధానాన మార్పు చెందక స్థిరంగా ఉండేలా చెయ్యాలని ఒక ప్రయత్నం భూమిపైన ఒక ప్రాంతంలో జరిగింది. అదే తమిళనాడులోని కుంభకోణం. టెంపుల్ సిటీగా కావేరీ నదీ జలాలతో పునీతమై పవిత్ర భూమిగా పేరొందిన ఈ కుంభకోణంలో కావేరీ నది ఒడ్డున పాలకరై వద్ద తూర్పు డబీర్ వీధిలో శ్రీ కంచుపాటి వెంకటరావు వెంకా సామిరావు గారు జన్మించారు. తరువాతి కాలంలో వీరే మాస్టర్ సివివి అయ్యారు. సివివి గారి పూర్వీకులు ఆంధ్ర ప్రాంత కృష్ణా జిల్లా వాసులు. తమిళనాడు తంజావూరు ప్రాంతమున ఆంధ్ర రాజులు పరిపాలించిన సమయంలో వలస వెళ్లి అక్కడ స్థిరపడినారు. సివివి గారి తల్లిదండ్రులు కామమ్మ, కుప్పుస్వామి గారు. కుప్పుస్వామి గారు ఒక సత్రమునకు మేనేజర్ గా పనిచేసేవారు. వారి ఆర్థిక పరిస్థితులు సరిలేనందువలన సివివి గారు తల్లి గర్భములో ఉన్నప్పుడు పురుడుకై మేనత్త సుబ్బమ్మ, మామ వెంకట్రావు గార్ల ఇంటికి కుంభకోణం కొనిపోబడినారు. అచట సుబ్బమ్మ వెంకట్రావు దంపతుల ఇంట 1868 ఆగస్టు 4న సివివి గారు జన్మించారు. సుబ్బమ్మ దంపతులు 11వ రోజున బారసాల జరిపించి వెంకా స్వామిరావు అని నామకరణం చేశారు. వీరి 5వ ఏట వెంకట్రావు గారు గతించారు. అప్పుడు మేనత్త సుబ్బమ్మ గారు వెంకా స్వామిరావును దత్తపుత్రునిగా స్వీకరించారు. నాటి నుండి వెంకా స్వామిరావు సుబ్బమ్మ వెంకట్రావుల దత్తపుత్రుడిగా కంచుపాటి వెంకట్రావు వెంకా స్వామిరావుగా పిలువబడ్డారు. అప్పటిలోనే 400,000 విలువగల ఆస్తిపాస్తులకు వారసుడయ్యారు. మాతృభాష తెలుగు, ప్రాంతీయ భాష అరవం. శ్రీరంగమున ఆంగ్ల భాష చదివారు. మెట్రిక్యులేషన్ విద్యను అభ్యసించారు. 12వ ఏట దత్త తండ్రి వెంకట్రావు గారి మేనకోడలు రుక్మిణమ్మ గారితో వివాహమైనది. 18 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి ఆంగ్ల ఆధ్యాత్మిక విద్యలను అభ్యసించినారు. 20 సంవత్సరముల వయస్సున సంతాన ప్రాప్తి. 36 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 3 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. పుదుకోట జమీందారు గారితో నేస్తం విలాసవంతమైన జీవితం గడిపిరి. రైల్వే మరియు పిడబ్ల్యూడి కాంట్రాక్టర్ గా పనిచేశారు. కుంభకోణం పురపాలక సంఘమునకు చైర్మన్ గా పనిచేసినట్లుగా నానుడి.
ఇంతటి విలాసవంతమైన సుఖవంతమైన జీవితం గడుపుచున్న సమయంలో 1904వ సంవత్సరంలో అనగా తన 36వ ఏట అర్థాంగి రుక్మిణమ్మ గారు మృతి చెందినారు. ఆ సంఘటనే సివివి గారి జీవితాన్ని మలుపు తిప్పింది. శృంగారంలో ఉన్న పక్షులను వధించిన బోయ వాల్మీకిగా మారినట్లు, శ్మశానమునకు కొనిపోవు శవమును చూసి సిద్ధార్థుడు గుణ ప్రవృత్తి మార్గాన్ని అన్వేషించినట్లు, వెంకా స్వామిరావు గారికి మృత్యువును జయించుట ఎట్లు అనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. అన్వేషణ ప్రారంభమై పర్యవసానంగా మహత్తరమైన యోగా సాధనకు నాంది అయ్యింది. ఆధ్యాత్మిక విషయ సమన్వయ పుస్తక పఠన అన్వయ విమర్శలతో పాటు దివ్య జ్ఞాన సమాజ సభ్యులై గుప్త విద్యలయందు ప్రావీణ్యం సంపాదించారు. యోగా సాధన ద్వారా సూక్ష్మ లోకాలలో పర్యటించి ఆధ్యాత్మిక శక్తులను సాధించి సూక్ష్మ లోక పరమ గురువుల మహర్షుల బుద్ధి జీవుల సాంగత్యం సంపాదించినారు. తదుపరి బంధుమిత్రుల ప్రోద్బలమున తన 38వ ఏట అనగా 1906వ సంవత్సరంలో కంచి వాస్తవ పూర్ణమ్మ గారి కుమార్తె వెంకమ్మ గారిని మరలా వివాహమాడిరి. అదే వారి మహత్తరమైన ఆధ్యాత్మిక జీవితమునకు దోహదమయ్యను. వీరి ఇరువురికి ఇద్దరు పుత్రులు ఇద్దరు పుత్రికలు కూడా కలిగిరి. వారి సంసారం ఆధ్యాత్మిక జీవనంలో కలిసి సాగుతున్న సమయంలో సివివి గారికి మనిషికి వ్యాధి వార్ధక్యం మరణం లేని స్థితిని కల్పించే యోగం స్థాపించాలని బృహత్తరమైన సంకల్పం కలిగింది. అందుకై ఒక పరమ గురువును ప్యూర్ మెమరీ అనగా కర్మలు లేని దేహం ద్వారా భూలోకంలో ప్రవేశింపచేసి ఆయన ద్వారా యోగా సాధన చేయాలని ఆలోచన కలిగింది. సివివి గారి సంకల్ప సాధనకు సమయం ఆసన్నమైంది. వెంకమ్మ గారు మొదటిసారి గర్భవతిగా ఉన్న సమయాన ఒకనాటి యోగా సాధనా సమయంలో ఒక ఆత్మ వెంకమ్మ గారి గర్భాన జన్మించుటకై వచ్చి ఆమె తలపై తిరుగాడుచున్నట్లు సివివి గారు గమనించారు. భూలోకంలో దేహాన్ని విడిచిన ఆత్మ మొదట ఆస్ట్రల్ ప్లేన్ లో ప్రవేశించి అచట భ్రాంతి రూపమున తను భౌతిక లోకంలో సృష్టించుకున్న దుష్ట కర్మల ప్రభావాన్ని అనుభవించి ఇంకా భూమిపైన అనుభవించవలసిన కర్మలను అచటే వదిలి అదో మానసిక లోకం అయిన రూపా ప్లేన్ లోకి ప్రవేశిస్తుంది. అచట తనకు తన భావ రూపాలను తయారు చేసుకుని తను భౌతిక లోకములో అనుభవించాలన్న కోరికలను పుణ్య కర్మల ప్రభావాలను అనుభవించి ఇంకా భూలోకంలో అనుభవించవలసిన పుణ్య కార్యాలను అచట వదిలి కారణలోకం అయిన అరూప ప్లేన్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నిర్మాణకాయులు అనబడే దివ్య జీవులు కారణలోకంలోనికి ప్రవేశించిన ఆత్మ యొక్క భూలోకంలో అనుభవించవలసిన దుష్ట పుణ్య కర్మలను లెక్క కట్టి ఆ ఆత్మ మరు జన్మలో భూమిపై ఏ ప్రాంతములో ఏ సమాజంలో ఎటువంటి స్థితిగతులలో నివసించాలో ఇంకా చివరికి ఏ తల్లి గర్భాన జన్మించాలో కూడా నిర్ణయించి మరుజన్మకై భూలోకములోనికి పంపబడుతుంది. అలా భూలోకములోనికి ప్రవేశించే క్రమంలో తను భూలోకంలో అనుభవించవలసిన రూపా ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్లలో తను వదిలిన పుణ్య మరియు పాప కర్మలు ఆత్మతో జతచేరుతాయి. ఇదే ప్రారబ్ధ కర్మ. అలా తన ప్రారబ్ధ కర్మతో భూలోకములో ప్రవేశించిన ఆత్మ తను జన్మ తీసుకోబోయే తల్లి శిరస్సుపై తిరుగాడుతూ ఉంటుంది. అప్పుడు గర్భం దాల్చుతుంది. ఆ స్త్రీ గర్భములోని పిండం 3 నెలలు నిండే వరకు ప్యూర్ మెమరీ అనగా కర్మలు లేని దేహంగా ఉంటుంది. 3వ నెల దాటిన తరువాత ఆ పిండములోనికి ఆ స్త్రీ తలపై తిరుగాడుతున్న ఆత్మ తన ప్రారబ్ధ కర్మతో సహా ప్రవేశిస్తుంది. ఆ అనాహత చక్రం అనబడే హృదయ స్థానములో ప్రారబ్ధ కర్మ లేదా మెమోరాండం పిండం యొక్క వెన్ను అడుగు భాగంలో ఉండే కుండలీనిలో నిక్షిప్తమవుతుంది. అప్పటి నుండి
ఆ ఆత్మ యొక్క ప్రారంభ కర్మ అనుభవం ప్రారంభమవుతుంది. అలాగే వెంకమ్మ గారి గర్భాన జన్మ తీసుకొనుటకై వచ్చిన ఒక ఆత్మను సివివి గారు గమనించటం జరిగింది. అప్పుడే సివివి గారి ఆశయానికి కార్యాచరణ ప్రారంభమైంది. సివివి గారు తను ప్రారంభించాలనుకున్న యోగానికి కావలసిన పరమ గురువుకు కావలసిన ప్యూర్ మెమరీ తన భార్య గర్భములో సిద్ధంగా ఉండడంతో ఆమె గర్భాన జన్మ తీసుకొనుటకు వచ్చిన ఆత్మను వెనుకకు పంపి తన పరమ గురువు ఆత్మను తన భార్య వెంకమ్మ గర్భంలోని ప్యూర్ మెమరీలోనికి ప్రవేశింపజేశారు. ఇదే సివివి గారు చేసిన మొదటి ప్రయోగం. అలా ప్రవేశింపజేయబడినది ఆత్రి మహాముని అని, సృష్టి బ్రహ్మ అని సుస్పష్టమైన ఆధారాలు లేని కథనాలు కూడా కలవు. ఆ విధముగా సివివి గారు తన భార్య గర్భమున తన యోగ సాధనకు గురువును ఏప్రిల్ 13, 1909 జన్మింపజేసుకుని చందు అని నామకరణం చేశారు. చందుకు 13 నెలలు వచ్చేసరికి నాటికి 4 సంవత్సరముల వయస్సు అంత బాలుని దేహంతో తయారయ్యారు. అనేక అద్భుత కార్యములు చేసేవారు. 3 నెలలు వయస్సు నిండక మునుపే సివివి గారి చేతిలోని మజ్జిగ అన్నం కలిపి తయారు చేసిన రసమును తీసుకుని త్రాగేడివారు. నాస్తికుడు అయిన తన తాతగారి చేత సంధ్యావందనం పూజాదికములు చేయించారు. తన వద్దకు వచ్చేవారి పూర్వ భవిష్యత్ జన్మల వివరములు తెలియజేసేవారు. పెద్ద పెద్ద మీసాలు గడ్డాలతో ఉన్న మహర్మహులను పిలిచి సంభాషించేవారు. ఇంకా అనేక మహత్ కార్యములను చేసేవారు. అలా 13 నెలల చందు ఒకనాడు సివివి గారితో ఇంకా యోగా ప్రారంభమునకు సమయం ఆసన్నమైంది అని చెప్పగా 1910 మే 17వ తేదీన చందు సివివి గారు, వెంకమ్మ గారు, సివివి గారి మిత్రుడు సుందరం, సివివి గారి పెద్ద కుమారుడు వెంకట్రావు, మరొక మిత్రుడు రామారావు మొత్తం 6 గురితో యోగాని ప్రారంభించారు. అలా యోగాని ప్రారంభించిన 10 రోజులకు అనగా మే 27, 1910 ఆనాటి యోగా క్రియల శక్తి తరంగాల ఉధృతికి 13 నెలల వయస్సు గల చందు పసిదేహం తట్టుకోలేక చందుకు ఫిట్స్ వచ్చి ప్రాణం పోయెను. అప్పుడు సివివి గారు ట్రీట్మెంట్ చేయగా ప్రాణం వచ్చి ఆహారం తీసుకొనెను. 1/2 గంట సేపు తరువాత మరలా ప్రాణం పోయెను. అప్పుడు సివివి గారు వెంకమ్మ గారిని, సుందరమును వేరువేరు మార్గాల ద్వారా సూక్ష్మ లోకాలలోనికి పంపి ప్రాణమును తెప్పించి చందును బ్రతికించుచుండెను. అలా చందు బ్రతకడం, మరలా మరణించడం అనేక పర్యాయములు జరిగెను. ఈ పరిస్థితులలో సివివి గారు చందు సూచనల మేరకు MTA గారిని సంప్రదించటం జరిగింది. మే 28వ తేదీ నుండి MTA గారి ఆదేశాల అనుసారం సివివి గారు యోగా సాధన కొనసాగించుటకు నిర్ణయించుకునిరి. 1910 మే 28వ తేదీ సాయంత్రం 4:30 నుండి మే 29వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు సివివి గారు యోగా సాధనలో ఉండగా అనిర్వచనీయమైన అనుభూతులతో డైరెక్ట్ లైన్ తో లింక్ ఏర్పడెను. దీనినే మాస్టర్ సివివి ఇనిషియేషన్ ఎక్స్పీరియన్స్ గా విద్యారణ్యులు గారు సంకలనం చేసిన కోర్సులు యోగా సాహిత్య పుస్తకాలలో వివరించటం జరిగింది. నాటి నుండి MTA గారి సారథ్యంలో యోగా కార్యక్రమం నిరంతరం జరిగింది. ఆ యోగమే వృత్తరహిత తారక రాజ యోగముగా ప్రసిద్ధి చెందినది. 1910 జూన్ 10వ తేదీన నేను ఇచ్చట ఉండుట వీలులేదనియు, నన్ను పంపుము అనియు చందు సివివి గారిని కోరి తన స్థూల దేహమును వదిలి వెళ్లిపోయెను. MTA గారు జూన్ 15, 1910 ఇచ్చిన సందేశములో అనీ బీసెంట్ గారు వెంకమ్మ గారి ద్వారా మాత్రమే పనిచేస్తారని
మరియు సివివి గారిని యోగ మిత్ర మండలికి అధ్యాపకులుగా సంబోధించడమైనది. నాటి నుండి సివివి గారు మాస్టర్ సివివిగా సంబోధింపబడిరి. ఎంటీఏ గారు తన గురించి మాస్టర్ సివివి గారిని మీడియాలను ఉద్దేశించి ఇచ్చిన సందేశములను ఇప్పుడు తెలుసుకుందాం. నేను హిందూ వైదిక సాంప్రదాయానికి చెందిన బ్రాహ్మణుడను. యోగ సిద్ధికి కావలసిన శక్తిని వన్ పాయింట్ నాకు ప్రసాదించెను. నేను పరమాత్మ శిష్యుడను. నేను పరమాత్మ ఆమోదం పొంది ఈ సూచనలను ఆదేశములను ప్రత్యేకించి మీకును మీ సొసైటీకి ఇస్తున్నాను. నేను ఇచ్చిన సూచనలు నీవు తప్పకుండా పాటించి మంచి ఫలితములు పొందగలవని నమ్ముచున్నాను. నేను అత్యున్నత స్థాయిని పొంది ఉన్నప్పటికీ ఈశ్వర ప్రేరేపితుడనై దిగివచ్చి నీ భౌతిక శరీరములోని నాడీ మండలములను, సంబంధిత వ్యవస్థను, తలభాగాన్ని సరిచేయుటకుగాను ఈ సూచనలు ఇవ్వడమైనది. నేను ఆ పరమాత్మకు మీకు మధ్య వారధిగా నిలిచి ఈ సూచనలు ఇస్తున్నాను. సర్వశక్తివంతమైన శక్తులన్నీయు ఈ ఆదేశములలో ఇమిడ్చి మీకు అందజేయుచున్నాను. పరమ పవిత్రమైన పరమాత్మ నా ద్వారా మీకందరకు ఈ శక్తులు అందజేయ సంకల్పించారని నమ్ముతూ మిమ్ములనందరినీ అత్యున్నత స్థాయికి చేర్చే నా యొక్క బాధ్యతనంతా ఆ సర్వాంతర్యామికి అర్పిస్తున్నాను. ఈ ఆదేశములనియు మీకు అందజేయుటకు ఆ సృష్టికర్త నన్ను అనుమతించారు. కాబట్టి ఒకటి తప్ప సంపూర్ణ వాస్తవాలన్నింటినీ మీకు అందజేశాను. వినయ విధేయతలతో, ప్రశాంత చిత్తముతో, క్రమశిక్షణతో, మొక్కవోని దీక్షతో, సూక్ష్మ దృష్టితో, ఆత్మ పరిశీలనతో ఈ ఆదేశములను పాటించి మీరందరూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా సర్వంతర్యామి అను సృష్టికర్త నుండి నా ద్వారా ట్రాన్స్లో ఉన్న ఒక సాధకుని నోటి ద్వారా శబ్దరూపంలో వెలువడగా ఇంకొక సాధకుడు విని అతని చేత వ్రాయబడి మీకందరకు ఉపయోగపడుచున్నవి. నాకు సమయం దొరికినప్పుడల్లా నా యొక్క గురుదేవులు నాకు ఇచ్చినటువంటి ఆదేశములను, ఉపదేశములను మీకు తెలియజేయుటకు నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నా చేతుల మీదుగా ఒక విధమైన విద్యుత్ తరంగాలు ప్రవహిస్తూ నన్ను ఎడతెగక వ్రాస్తుండమని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. ఇది కాక నా ఆదేశములను వింటూ వ్రాస్తూ ఉన్న శిష్యుడు కూడా నా గురువు యొక్క ఆదేశాలు చాలా సౌమ్యంగా ఉండుట వలన, నా మదిలో తరచూ మెదులుట వలన నేను వ్రాస్తున్న కలాన్ని ఆపలేకున్నాను. ఈ యోగా ప్రాక్టీసు ఎందుకు చేస్తున్నది మీరు నిశ్చయముగా తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించినది తెలుసుకోవాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎలా మెలగాలో మీరు నిర్ణయించుకోవాలి. భౌతిక, ఆధ్యాత్మిక రంగాల మధ్య తేడా తెలుసుకోవాలి. మనంను జాగ్రత్తగా పరిశీలించితే మనకు, సృష్టికర్తకు మధ్య తేడా స్పష్టమవుతుంది. మనంకు లోపల ఉన్నది ఒకటే, మనంకు బయట ఉన్నది ఒకటే. మీ కుటుంబంలోనే సభ్యులుగా మీ తల్లి, తండ్రి, కొడుకు, మనవడు ఎలా జన్మించారు? గతంలో వారితో మీకు ఉన్న సంబంధం ఏమిటి అని మీరు తెలుసుకోవాలి. దృఢ నిశ్చయంతో ప్రాక్టీస్ చేస్తే ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఉన్నతమైన డెవలప్మెంట్లు వస్తాయి. సృష్టికర్తకు మాత్రమే తెలిసిన సృష్టి రహస్యాలు మీకునూ తెలుస్తాయి. ఈ యోగా లైన్లో అన్ని ప్రశ్నలు కూలంకుషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా సృష్టికి మూలం గురించి, సృష్టి విధానం గురించి చెప్పబడింది. ఇంకా 11, 12
1912న ఎంటీఏ గారు మీడియంలకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. వన్ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు వన్ పాయింట్కు ఏ పేరు మనం కలుపకూడదు. వన్ పాయింట్ కనెక్షన్ సృష్టిలోనికి వచ్చింది. దానిని ఎలాంటి పరిస్థితులలోనూ మార్చకూడదు. వన్ పాయింట్ అంటే మాస్టర్ ఎంటీఏ అని మీరు భావించరాదు. ఎంటీఏ అంటే మీ ఫిజికల్ మాస్టర్ గారి మాస్టర్ అని మీరు తెలుసుకోవాలి. వన్ పాయింట్ తన లీలలు చూపడానికి ఎంటీఏగా అవతరించారని మీరు భావించరాదు. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కొంతమంది సాధకులు కలిసి సొసైటీగా ఏర్పడినారు. దీనిలోని సభ్యులు ఫిజికల్ మాస్టర్ గారికి ఉపయోగపడి ఆయన డెవలప్మెంట్ కోసం పాటుపడేవారే. ఫిజికల్ మాస్టారు గారిని నడిపించేది ఎంటీఏ. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ సొసైటీలో మీ స్థాయి, ఫిజికల్ మాస్టారు స్థాయి, ఆయన మాస్టర్ అయిన ఎంటీఏ గారి స్థాయి, వన్ పాయింట్ స్థాయి, ఈ వరుస ఎప్పుడూ మార్చకూడదు. మీ సాధన అనుభవాన్ని బట్టి డైరెక్ట్ లైన్ అంటే ఇది అది అని మీరుగా ఏ అభిప్రాయానికి రాకూడదు. నేను చెప్పినదే తప్ప వాటికి వేరే అర్థం ఏమీ లేదు. ఇలా మాస్టర్ ఎంటీఏ ప్రతిరోజు అనేక ఆదేశాలను, సూచనలు ఇస్తూ కుంభకోణంలో మాస్టర్ సివివి గారు నిర్వహించిన యోగా స్కూలుకు, యోగా సాధనా కార్యక్రమానికి నిర్దేశకులు, మార్గదర్శకులు అయ్యారు. కావలసినంత జీవితం ప్రస్తుత జన్మలోనే, జాగ్రత్తవస్థలోనే కావలసినంత జీవితాన్ని పొందడం, ప్రస్తుత శరీరం నశింప లేకుండా చేయటం, ప్రస్తుత శరీరం రూపు మారకుండా చేయటం, చనిపోయిన వారిని తిరిగి రప్పించటం, అందకుండా ప్రలోభ పెడుతున్న దానికి పూర్తి జాగ్రత్తవస్థలోనే చేరడం అను ఆరు శక్తులను సిద్ధింపగలంతులకు ఎంటీఏ గారితో ఒప్పందం చేసుకుని మాస్టర్ సివివి యోగా సాధనను కొనసాగించారు. మానవ దేహంలో న్యూ లైఫ్ ప్రిన్సిపల్ ను ప్రవేశపెట్టి ఈ మానవ దేహానికి వ్యాధి, వార్ధక్యం, మరణం లేకుండా శాశ్వతత్వం సాధించాలనేదే మాస్టర్ సివివి యోగా లక్ష్యం. ఈ యోగా లక్ష్య సాధనకై మాస్టర్ ఎంటీఏ అనేక కోర్సులను అందించి మాస్టర్ సివివి గారి ద్వారా మీడియంల చేత సాధన చేయించటం జరిగింది. మాస్టర్ ఎంటీఏ నుండి కోర్సుల నామాలను మరియు సందేశాలను, ఆదేశాలను స్వీకరించుటకు సుందరం గారు, వెంకమ్మ గారు, అమ్మణి గారు ట్రాన్స్ మీడియములుగా పనిచేశారు. అప్పుడప్పుడు మాస్టర్ సివివి గారు కూడా స్వయంగా ఎంటీఏ గారి నుండి సూచనలు తీసుకోవడం జరిగేది. ఈ యోగా లక్ష్య సాధనకై ఎక్కువ సభ్యులను యోగాలో చేర్చుకోవాలి అనే ఎంటీఏ గారి సూచన మేరకు 750 మంది సాధకులను ఇనిషియేషన్ ఇచ్చి యోగంలో చేర్చుకోవడం జరిగింది. సాధకుల చేత మొదట మాస్టారు గారు వారి నామాన్ని కొన్ని నెలల పాటు సాధన చేయించేవారు. తరువాత మాస్టర్ సివివి నమస్కారం అనే ప్రిన్సిపల్ ను ఉచ్చరించి కోర్సుల నామాలను నిర్ణీత సమయాలలో సాధన చేసేవారు. సాధకుల సామర్థ్యాన్ని బట్టి వారికి డెవలప్మెంట్స్ వచ్చేవి మరియు తదుపరి కోర్సులను ఇచ్చేవారు. సంపూర్ణ ఫలితాలు సాధించలేకపోయిన కొందరు సాధకులు లిఫ్ట్లు ఇచ్చి తదుపరి కోర్సులకు అనుమతి ఇచ్చేవారు. యోగాన్ని దీక్ష, పట్టుదల, అంకిత భావంతో సాధన చేసి డెవలప్మెంట్ సాధించిన ముఖ్యాలను ఇన్నర్ సెక్షన్, ఆరిజోనా గ్రూప్ లాంటి పేర్లతో ప్రత్యేక గ్రూపులుగా విభజించి ప్రాసెస్లను చేసేవారు. యోగా వర్క్ సరిగా జరగని సాధకులను ఎండలో నిలబెట్టి శరీరం వేడెక్కేలా చేసి సాధన చేయించేవారు. కావేరీ నదిలో కొంత శరీరం మునిగే వరకు దించి సాధనలు చేయించేవారు. దివ్య దృష్టికై సైట్ అడ్జస్ట్మెంట్ కోర్సెస్ ఇచ్చేవారు. కొందరికి దివ్య దృష్టిని ప్రసాదించారు, కానీ సాధకులు దానిని దుర్వినియోగపరచడం గమనించి ఆ శక్తిని తీసివేయడం జరిగింది. ఒక గదిలో
గాఢాంధకారం ఏర్పాటు చేసి డార్క్ రెగ్యులేషన్ కోర్సు చేసి ఆ చీకటి గదిలో కాంతి ప్రజ్వలించేలా చేసేవారు. మరణ సమయములో జరిగే మార్పులను అనుభవంలోనికి తేవడానికి డీ కోర్సును సాధన చేశారు. స్త్రీ సాధకుల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా ఇగో షర్బన్ కోర్సును ఇచ్చారు. సాధకులలో ఈర్ష, అసూయ, ద్వేషాలు పోవటానికి శక్తివంతమైన ఆరి కోర్సును చేయించారు. మానవ శరీరంలో ఉన్న రుగ్మతులను పూర్తిగా తొలగించుటకు ఎం కోర్స్ ఇచ్చారు. మానవ శరీరానికి మరణ కారకాలు అయిన 60 తత్వాలను పనిచేయకుండా చేయుటకు 60 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఈ శరీరానికి నిరంతరం సంభవించే తరుణ, దీర్ఘకాల వ్యాధుల నిర్మూలనకు అనేక నామాలను ఇచ్చారు. మానవ జన్మకు, ప్రస్తుత జన్మలో దుష్ట స్థితులకు కారణమైన సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలించుటకు అనేక కోర్సులలో కర్మ ఎవాపరేషన్ నేమ్స్ ఇచ్చారు. మానవ దేహాన్ని సృష్టి శక్తుల నుండి ముక్తి కలిగించే సిస్టమ్ను మెమోరాండం లేని ప్యూర్ మెమరీగా తయారు చేయుటకై ప్లానిటరీ రెగ్యులేషన్స్, నక్షత్ర రెగ్యులేషన్స్, రాశి కొరేషన్స్, రాశి కోర్సెస్, రిషి రెగ్యులేషన్స్, గాడ్స్ రెగ్యులేషన్స్, స్త్రీ దేవతా రెగ్యులేషన్స్, తథాస్తు దేవతా రెగ్యులేషన్స్, ఇండిపెండెంటెన్స్ కోర్సు లాంటివి చేయించారు. పైన తెలిపినవన్నీ మన యోగ సాధనలోని కోర్సులు, మచ్చుకకు కొన్ని మాత్రమే. అన్ని కోర్సులు, సాధనా విధానం, సమయ పాలన లాంటి పూర్తి వివరాలకై శ్రీ అక్కిరాజు విద్యారణ్యులు వారు సంకలనం చేసిన యోగా థియరీ మరియు కోర్సుల పుస్తకాలను శ్రీ కటకం సాంబశివరావు గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన యోగా డైరీలను శ్రీ వైకే బ్రహ్మానందం గారిచే అనువాదం చేయబడిన ఎంటీఏ గారు ఇచ్చిన ఆదేశములు అను పుస్తకములను ప్రతి యోగా సాధకులు తప్పక చదువవలెను. తన లక్ష్య సాధనకై దీక్ష, పట్టుదల, అంకిత భావంతో మాస్టర్ సివివి గారు తన ఆస్తి పాస్తులను, జీవితాన్ని, కుటుంబ శ్రేయస్సును పణంగా పెట్టి 12 సంవత్సరాల పాటు సాధన చేస్తూ, సాధన చేయిస్తూ మదర్ వెంకమ్మ గారిపై ప్రయోగం చేయడం జరిగింది. యోగా సాధనలో మాస్టర్ సివివి గారు అనేక ఒత్తిడులను, ఇబ్బందులను భరించవలసి వచ్చింది. చివరికి తన 54వ ఏట 1922 మే 10వ తేదీన గుండె నొప్పి బాధిస్తుండగా తన శిష్యులతో ఇంకా వస్తా ఉండండి అని అంటూ తన చివరి శ్వాస విడిచి వెళ్లిపోయారు. మనిషికి మరణం లేని స్థితిని సంపాదించాలి అనే బృహత్తర ప్రయత్నానికి అర్థాంతరంగా ఆటంకం కలగటంతో సాధక బృందం, వెంకమ్మ గార్లు నిశ్చేష్టులైరి. మాస్టర్ సివివి గారి పార్థివ శరీరాన్ని కావేరీ నది ఒడ్డున దహనం చేయాలని ప్రయత్నించగా విపరీతమైన వర్షం వచ్చి కావేరీ నది ఉప్పొంగి మాస్టర్ గారి పార్థివ దేహం పూర్తిగా కాలకుండా తనలో కలుపుకొనిపోయినది. కొద్ది కాలానికి మదర్ వెంకమ్మ గారు యోగా సాధన ద్వారా ట్రాన్స్ లోనికి వెళ్లి మాస్టర్ సివివి గారిని సంప్రదించాలని ప్రయత్నించగా, ఇప్పుడు నేను ఇదరిక్ ఫీల్డ్ లో ఫిక్స్ అయ్యి ఉన్నాను, నీకు అవసరమైనప్పుడు నేనే నీకు కలుస్తాను, నీవు నా కోసం ప్రయత్నించవద్దు, అప్పటి వరకు ఎంటీఏ గారి ఆదేశానుసారం నడుచుకో అని మాస్టర్ సివివి గారు చెప్పటం జరిగింది. మరికొద్ది కాలానికి యోగా సాధకులందరూ ఈ యోగాను కొనసాగించాలా వద్దా అనే ఆలోచనలో పడి అందుకు అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందరం నిలబడి కండ్లు తెరిచి సాధన చేస్తే, నమస్కార ముద్ర కనుక వస్తే యోగాన్ని కొనసాగించుకుందాం, లేకుంటే ఆపివేద్దాం అని మీడియంస్ నిర్ణయించుకుని సాధన ప్రారంభించగా నమస్కార ముద్ర రావటమే కాక యోగాన్ని కొనసాగించమని సందేశం రావటంతో మరలా ఈ యోగాన్ని పునః ప్రారంభించటం జరిగింది. అయితే మాస్టరు గారు దేహ త్యాగం చేసిన స్థితి నుండి కొనసాగింపుగా మాస్టర్ గారి కాలములో లాగా
ఎంటిఏ గారిని సంప్రదించటం, సూచనలు, ఆదేశాలు, కోర్సుల నామాలను సేకరించటం లాంటివి ఏమీ చెయ్యలేకపోతున్నారు. అప్పటి వరకు సాధన చేసిన నామాలనే మళ్లీ మళ్లీ సాధన చేశారు, చేస్తూ